ఇంకా నెక్స్ట్ మీ పాటకు వస్తే మీరు సెలయర్ పాడుతుంటే దాంతో ఫేమస్ అయ్యారు. అవును. సో ఊహించారా మీరు ఇలా అవుతాననేసి ముందు నుండే? అంటే నేను సాంగ్ అంత హిట్ అవుతుంది అలా అంటే ప్రజాదరణ పొందుతుంది అని అంత హోప్ ఏం లేకుండే. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి థీమ్ ఉంటుండే, అంటే మనం నా లైఫ్లో ఏదైతే నేను లీడ్ చేయలేదో, నా లైఫ్లో నేను ఏదైతే చేయలేదో అది ఆన్ స్క్రీన్ అంటే ఇలా స్క్రీన్లో చేయాలి అని ఒక చిన్న హోప్ ఉంటుండే. సో నాకు ఒక ఇమాజినేషన్ ఉంటుండే, ఒక పల్లెటూరు, ఒక ఎమోషన్స్, అమ్మ నాన్న, ఇదంతా ఒక ఇమాజినేషన్ ఉంటుండే. సో అది పాటలాగా ఇట్లా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి. సో నా ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి ఒక అమ్మాయి మరదలు ఉంటే, ఇలాంటి ఒక బావ ఉంటే, ఇట్లా క్రష్ అని కాదు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ మధ్యలో బాండింగ్, ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ప్యూర్ సోల్గా తీసుకున్నా అది ఒక మంచి హిట్ అయిపోయింది. ఒకసారి హిట్ సాంగ్ పాడండి. సెలయేరు పాడుతుంది. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగొల్లుగుతుండే, లోన నదులన్నీ కలిసినట్టు ఓ పిల్ల నవ్వెంత బాగున్నదే నీలోన, గాజుల సప్పులు గలుగల్లు మోగంగా, గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా, వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పవే ఈవేళ. సూపర్ ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ పిక్చర్ వేసిన కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎదగూళ్ళు అంటాం కదా, అంటే సెలయేళ్ళు పారుతుంటే ఎదగూళ్ళు అనే పదం మరి నేనైతే వినలేదు నా ఇక్కడ కూడా. అసలు ఎదగూళ్ళు అనేది ఎట్లా వచ్చింది, అసలు అక్కడ ఎక్కడ సింక్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు సెలయేళ్ళు పారుతుంటే, సెలయేళ్ళు అనేది మట్టి అంటే సెలయేలు అనే ఇక్కడ ఇట్లా మామూలుగా మనం మట్టిలో అంటే ఏరులు, సెలయేళ్ళు పారుతుంటే ఎరగుళ్ళు అంటే ఎరలు, మనకి మామూలుగా భూమి పొరలు పోతున్నప్పుడు పొరలు ఉంటుంది కదా, సో నెర్రలు అట్లా ఎరగుళ్ళు అన్నట్టు ఉంటుండే దాన్ని. ఇది జనాలకు అర్థం కాదు, దాన్ని కొంచెం ఎదగుళ్ళ పెడితే ప్రాసా బాగుంటుంది అని చెప్పేసి మెజిటేటర్ కొంచెం చేంజ్ చేసి సెలయేళ్ళు ఎదగుళ్ళు అనేది. సో అలా వచ్చింది కానీ దాని పర్టికులర్ మీనింగ్ అంటే ఇది ఏం లేదు. మీనింగ్ అంటే ఏం లేదు, ఎదగుళ్ళు అంటే ఇంకా సో దాని ప్రాస కలవడం కోసం ఇలా అయితే బాగుంటుంది, అంటే గుండెలో కొంచెం ఏదో నీకు అలజడి రేగుతున్నట్టు ఉంటుంది అని చెప్పేసి దానికి అలా మ్యాచ్ చేసి.